తొమ్మిదవ వారం నామినేషన్స్ ప్రక్రియ రంజుగా జరిగింది. అయితే టేస్టీ తేజ ఎవరిని నామినేట్ చేస్తాడని హౌస్లో ఉన్న వాళ్ళే కాదు, బయట ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనోడు ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. నైని, పూజ, సందీప్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళ ముగ్గురిని నామినేట్ చేసింది తేజానే కావడంతో ఈ వారం ఎవరిని నామినేట్ చేస్తాడా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మనోడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటి వరకు 8 మంది ఎలిమినేట్ అయితే అందులో 3 తేజ నామినేట్ చేసిన వాళ్ళే, నైని పావని, పూజ, సందీప్ మాస్టర్. వరుసగా ఎలిమినేట్ అయిన ఈ 3 తేజ నామినేట్ చేసిన వాళ్ళే. దీంతో తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారనే భయం ఏర్పడింది. మనోడు కామెడీగా సిల్లీ రీజన్లతోనే నామినేట్ చేస్తున్నా ఎలిమినేషన్ మాత్రం సీరియస్గానే జరుగుతుంది. అయితే ఈ వారంలో కూడా మనోడు నామినేట్ చేయడానికి చెప్పిన పాయింట్ చూస్తే అర్జున్కి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కారణం ఏంటంటే గత వారం సందీప్ని నామినేట్ చేస్తే ఏ రీజన్ అయితే చెప్పాడో సరిగ్గా అదే పాయింట్ని అర్జున్కి చెప్తున్నాడు తేజ. 7 వారాల్లో 1 వారం కూడా సందీప్ నామినేషన్స్లో లేడు కాబట్టి తాను కూడా నామినేషన్స్లోకి వెళ్తే బాగుంటుందనే కారణంతో నామినేట్ చేశాడు. అయితే ఇప్పుడు అర్జున్కి సేమ్ అదే రీజన్ చెప్పాడు. గత 3 వారాలుగా అర్జున్ ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి వెళ్ళలేదు కాబట్టి ఈ వారం అతన్ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు తేజ. మనోడు ఆ రీజన్ చెప్పడం చూసి హౌస్లో ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు. అర్జున్ కూడా ఈ నామినేషన్ని సీరియస్గా తీసుకోలేదు. గత వారం సందీప్ కూడా తేజ నామినేట్ చేసినప్పుడు థ్యాంక్స్ రాని హగ్ ఇచ్చాడంతే, కానీ సందీప్ ఎలిమినేట్ అయిపోయాడు. మరి ఈ వారం తేజ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో కానీ మనోడు సిల్లీగా చేసిన నామినేషన్స్ అన్నీ షాకింగ్ ఎలిమినేషన్సే, ఒక్క పూజ తప్ప. అందుకే శివాజీ అదే పాయింట్ని లేవనెత్తి ఆ రోజు సందీప్ని నువ్వు నామినేట్ చేసి ఉండకపోతే ఈ రోజు వాడు హౌస్లో ఉండేవాడు అని చెప్తున్నారు. కానీ హౌస్లో మాత్రం ఆడియన్స్కి నచ్చిన వాళ్ళు ఉంటాము, నామినేషన్స్ ఎవరికి వేసామన్నది ముఖ్యం కాదు, ఎంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు నామినేట్ చేసినందుకు వాడు ఎలిమినేట్ కాలేదు అని చెప్పారు. కానీ నామినేషన్స్లో మాత్రం నువ్వు నామినేట్ చేయడం వల్లే ఎలిమినేట్ అయ్యాడు అని డబుల్ షేడ్స్ చూపించారు శివాజీ. ఆ తర్వాత రతిక శోభా శెట్టిని నామినేట్ చేసింది. తేజ 2 నామినేషన్స్లో భాగంగా రతికని నామినేట్ చేశాడు. తొలి 2 వారాల్లో హౌస్లో ఎలా ఉందో అలాంటి రతికను చూడాలని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు తేజ. స్పెషల్గా టీవీలో పెట్టుకొని చూస్తావా, రతిక బయట ఏం చేస్తుందంటూ పంచ్ ఇచ్చింది రతిక. ఇక బోలే అయితే అమర్దీప్కి వేశాడు పోటు. ఈ ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలాయి. ఆ తరువాత రతిక ప్రియాంకలు గ్రూప్ గేమ్పై దూషించుకున్నారు. ఆ తర్వాత శివాజీ ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అమర్దీప్ని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. డబుల్ మీనింగులు మాట్లాడుతున్నావో అని అనడంతో నువ్వు చెప్పొద్దయ్యా సామి, ఏం మాట్లాడుతున్నావో నీకే తెలీదు అంటూ చేతులెత్తి దండం పెట్టేశాడు అమర్దీప్. అయితే చివర్లో సీరియల్ బ్యాచ్ అమర్దీప్ జానకిల మధ్య గొడవ అయింది. నువ్వు ఏది పడితే అది మాట్లాడతావా, బూతులు మాట్లాడతావా, అది తప్పు అని ప్రియాంక అంటే అవును మాట్లాడతాను అని బూతు కాదు అంటూ అమర్దీప్ ఫైర్ అయ్యాడు. ఇక ఒక్క విషయం దొరికితే చాలు నాపై ఎగడ్డానికి వీళ్ళేదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు అంటూ తెగ తిట్టుకున్నాడు అమర్దీప్. మొత్తానికైతే ఈ ప్రోమోలో హైలైట్ ఏంటంటే తేజ నామినేషన్స్ అండ్ అమర్ ప్రియాంకల మధ్య గొడవ. మొత్తంగా ఈ నామినేషన్స్ ప్రాసెస్లో నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఎవరంటే శోభా శెట్టి, రతిక, ప్రియాంక, బోలే, అమర్దీప్, టేస్టీ తేజ, అర్జున్ అంపటి, ప్రిన్స్ యావర్.